ఈ డయాబెటిక్ రెటినోపతికి వచ్చే అందత్వాన్ని అంటే బ్లైండ్నెస్కి ట్రీట్మెంట్ ఏమీ లేదు, నివారణ ఒక్కటే మార్గం. సో ఆ నివారణ చర్యలు ఏంటో ఇప్పుడు చెప్తాను. దయచేసి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. నా పేరు మౌళి కృష్ణ, నేను ఐ స్పెషలిస్ట్, షోర్ విజన్ ఐ హాస్పిటల్ తెనాలిలో కన్సల్టెంట్. మనందరికీ తెలిసిన విషయమే, డయాబెటిక్ రెటినోపతి రాకుండా ఉండాలంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ అవసరం. అంటే పేషెంట్, జనరల్ ఫిజిషియన్, ఐ డాక్టర్ ముగ్గురు టీమ్ వర్క్గా వర్క్ చేస్తే తప్పితే ఈ డయాబెటిక్ రెటినోపతిని నివారించలేము. ఇందులో ముఖ్యంగా పేషెంట్దే అసలు బాధ్యత అంతా ఉంటుంది. పేషెంట్ స్ట్రిక్ట్గా డైట్ కంట్రోల్ చేసుకోవటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం, స్మోకింగ్ని ఆపేయటం, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవటం, లిపిడ్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవటం, ఫిజీషియన్ ఇచ్చిన మందుల్ని రెగ్యులర్గా యూజ్ చేయటం వంటివి పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్. మీ ఫిజీషియన్ మరియు కంటి డాక్టర్ చెప్పిన టైంకి ఫాలో అప్ కూడా వెరీ ఇంపార్టెంట్. రెండవది ఫిజీషియన్, మీ షుగర్ డాక్టర్ ఎటు మీ షుగర్ లెవెల్స్ని చెక్ చేసి కంట్రోల్లో అయ్యేలా చేస్తారు. అలాగే అసోసియేటెడ్ డిసీజెస్ని కూడా ట్రీట్ చేస్తారు. అసోసియేటెడ్ డిసీజెస్ లైక్ కార్డియోవాస్క్యులర్ ప్రాబ్లమ్స్, కిడ్నీస్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ చేస్తారు. మూడవది ఐ డాక్టర్, మీ కంటి డాక్టర్ చెప్పినట్లు ఖచ్చితంగా డైలేటెడ్ రెటినల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. దయచేసి పేషెంట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చూపు పరీక్ష అంటే విజన్ టెస్ట్ వేరు, రెటీనా టెస్ట్ వేరు. చుక్కల మందు వేసి అరగంట తర్వాత రెటీనా పరీక్ష చేస్తేనే మన కంటి రెటీనాలో ఏ ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది. సో ఇనిషియల్ స్టేజెస్లో షుగర్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏవి తెలియవు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అండ్ వెరీ డేంజరస్ ఫేజ్. ఎందుకంటే పేషెంట్ ఐ చెకప్స్ని ఈజీగా నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు చూపు ప్రాబ్లం ఏమీ ఉండదు కాబట్టి ఈ టైంలోనే షుగర్ వల్ల నరంలో మార్పులు జరుగుతుంటాయి. కానీ ఆ విషయం పేషెంట్కి తెలియదు. చూపు బాగుంది కదా అని ఎగ్జామినేషన్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ లక్షణాలు బయటపడేటప్పటికి లేట్ అయిపోతుంది. కాబట్టి షుగర్ ఉన్నప్పుడు 100% పీరియాడిక్ ఐ చెకప్స్ అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ సంవత్సరంకి ఒకసారైనా మీ రెటీనా డాక్టర్ని కలిసి ఐ చెకప్స్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫిజిషియన్ ఒపీనియన్తో పాటు ఐ డాక్టర్ ఒపీనియన్ కూడా చూపు బాగున్నా సరే తీసుకోవాల్సి ఉంటుంది. దీన్నే మనం ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. అంటే జబ్బు రాకుండానే ప్రివెంట్ చేసుకోవటం అనమాట. ఒకవేళ డిసీజ్ వచ్చిన ఇనీషియల్ స్టేజెస్లోనే మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇక సెకండరీ ప్రివెన్షన్కి వస్తే, జబ్బు వచ్చిన తర్వాత అంధత్వాన్ని రాకుండా ఇచ్చే లేజర్ ట్రీట్మెంట్ కానీ ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ కానీ మనం సెకండరీ ప్రివెన్షన్ కింద వస్తాయి. లాస్ట్ టెరిషరీ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే, ఆల్రెడీ డిసీజ్ వచ్చి అడ్వాన్స్ అయిపోతే అది ప్రివెంట్ చేయడానికి సర్జికల్ మోడాలిటీస్ ఉన్నాయి. అంటే విట్రెక్టమీ సర్జరీ అని, మరియు క్యాటరాక్ట్ ముదిరితే క్యాటరాక్ట్ సర్జరీ, గ్లోకోమా ముదిరితే గ్లోకోమా సర్జరీ చేసి అడ్వాన్స్ అవ్వకుండా చూసుకునే సర్జరీస్. ఇలా కాకుండా ఇంకా చూపు తగ్గిపోయినప్పుడు లో విజన్ ఎయిడ్స్తో మేనేజ్ చేసుకోవచ్చు. సో నా ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఇలా అడ్వాన్స్ అయ్యి చూపు కోల్పోయే కన్నా సింపుల్గా సంవత్సరానికి ఒకసారి మీ కంటి డాక్టర్ని సంప్రదించి రెటీనా పరీక్ష చేయించుకోవటం ఉత్తమం. చేయటం వల్ల షుగర్ వల్ల మీ చూపుకి ఎటువంటి డోకా ఉండదు. కొన్ని అడ్వాన్స్డ్ స్టేజెస్లో 6 నెలలకు ఒకసారి లేదా 4 నెలలకు ఒకసారి కూడా ఫాలోఅప్ రావాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మీ కంటి డాక్టర్ నిర్ణయిస్తారు. ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. పబ్లిక్ అవేర్నెస్ పెరిగితే ఈ డయాబెటీస్ వల్ల వచ్చే అంధత్వాన్ని మనం నివారించవచ్చు.